వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఇప్పటి వరకు చెప్పింది విన్నారు కదా? అసలు బీజేపీ మిమ్మల్ని అడిగిందా లేదా? కలిసి వెళదామన్న ఆలోచన మీ ముందు పెట్టిందా లేదా బీజేపీ? అసలు మేము ఎవరినైనా కలిసి వెళ్లే ఛాన్స్ మొదటి నుంచి ఏ పార్టీకి మేము మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవ్వలేదు. మేము సింగిల్ గా వెళ్ళడం అనేది మా సిద్ధాంతం. పార్టీ పెట్టిన రోజు నుంచి మేము 2 సీట్లు రాజీనామా చేసి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సింగిల్ గా వెళ్ళడం మా విధానం. పొత్తులు ఎత్తులు మాకు అక్కర్లేదు. ఏ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోము కూడా. విషయానికి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు, వినపడుతుందమ్మా? వినపడుతుంది. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా, ఆయన రాజకీయంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కలవని వ్యక్తి లేడు, పొత్తు పెట్టుకొని పార్టీ లేదు, జరగని పెళ్లిళ్ళు లేవు. ఎన్ని రాజకీయ పెళ్లిళ్ళు చాలా అయినాయి ఆయనకి, రాజకీయ పెళ్లిళ్ళు చాలా అయినాయి. ఈ రోజు విడాకులు ఇస్తాడు, తలాక్ తలాక్ అంటాడు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కలుస్తాడు. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పొత్తుల గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పొత్తు లేకుండా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. ఆయన రాజకీయ చరిత్రలో ఒకే ఒకసారి పొత్తు లేకుండా 19లో వెళ్ళాడు. వెళితే ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసి ఆయనకి పొత్తు లేకుండా, చేతికి ఊతకర్ర లేకుండా ముసలి వ్యక్తి నడవలేకుండా ఎలా ఉంటాడు? పొత్తు లేకుండా రాజకీయంలో అడుగు కూడా ముందుకు వేయలేడు చంద్రబాబు. అలా అనుకుంటే కాదండి, ఎన్డీఏ ఒక టీం, యూపీఏ ఒక టీం. ఖచ్చితంగా పొత్తులు లేకుండా, టీములు లేకుండా, ఒకవేళ ఉన్న టీంని అవును మేము ఈ టీంలో ఉన్నాం అని బహిర్గతంగా చెప్పకుండా రహస్యంగా ఉండాల్సినంత అవసరం అయితే లేదుగా రాజకీయాల్లో. మీరు పెళ్ళిళ్ళు అన్నారు, రాజకీయ పెళ్ళిళ్ళు అమ్మా, పెళ్ళిళ్ళు బహిరంగంగానే అవుతాయి. అదే బహిరంగంగానే చేసుకుంటాడు అతను. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భిన్న వైరుధ్యం కలిగిన పార్టీలు ఈ దేశంలో. ఆ రెండింటితో పెళ్ళిళ్ళు అయినాయి కదా అతనికి. రైట్, సరే. అంటే ఇక్కడ కానీ నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అండి, బీజేపీ మిమ్మల్ని అడిగిందా లేదా? 5 ఏళ్ల పాటు బానే ఉందిగా, బీజేపీ మీకు సపోర్ట్ ఇచ్చిందిగా. ఒక రకంగా నేను ఇంత ముందు చెప్పినట్టు మీరు బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. అదే దానికే చెప్పబోతున్నాను. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సహకారం మాత్రమే ఇచ్చింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, చట్టంలో పొందుపరిచిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవి బీజేపీ చేయలేదు, పూర్తిగా చేయలేదు. అలాగే కేంద్ర రాష్ట్రంలో పన్నుల వాటా ఎంత ఇచ్చిందో అంతకంటే తక్కువే బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్ను ఎంత, వాళ్ళు చేసిన సాయం ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో. మనం విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ వాళ్ళు అమలు జరిపిందని వాటిని క్యాలిక్యులేట్ చేసుకో మనం. అంతేగాని ఇక్కడ బీజేపీతో ఎప్పుడు మేము అంట కాగలేదు, ఒంటరిగానే వెళ్ళాము. కేంద్రంలో ఎక్కడ మేము పొత్తు కలవలేదు. అధికారంలో 14 నుంచి 19 వరకు అధికార భాగస్వామ్యంగా పనిచేసింది బీజేపీ, తెలుగుదేశం. బీజేపీ అవసరం అయితే మీకు లేదంటారు, బీజేపీ అవసరం మీకు లేదు. పోనీ బీజేపీకి మీ అవసరం ఉండుంటదిగా. ఆల్రెడీ 151 సీట్లలో ఉన్నారు, 22 MP సీట్లలో ఉన్నారు. ఇంత బలంగా ఉన్న మీతో కాకుండా ఇలా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో వెళ్ళడానికి బీజేపీ ఎందుకు సుముఖంగా ఉందంటారు? ఒకవేళ మాతో ఎవరికైనా అవసరం ఉండి మమ్మల్ని పొత్తు అడిగితే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మా డిమాండ్లు, రాష్ట్ర ప్రజల డిమాండ్లు, రాష్ట్ర అవసరాలు నెరవేర్చుకుంటాం. తప్పితే పొత్తులు కలవాల్సిన పరిస్థితి కానీ, పొత్తులు కలిసే ఆలోచన కానీ మాకు ఉండదు. రైట్. బాజీ గారు మీరేమంటారు? ఇది ప్రధానమంత్రి వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా చెప్పారు, మీతో మాకు పొత్తు, ఎలాంటి పొత్తు ఉండదు, ఉండబోదు సార్ అని. అదే విశాఖలో కూడా చెప్పారు, రాజకీయాలకి అతీతంగా కూడా మీరంటే నాకు చాలా అభిమానం అని. అంటే
అది వ్యక్తిగత అభిమానం అమ్మ, రాజకీయాలకు అతీతంగా ఉండేదానికి రాజకీయ పొత్తులకి సంబంధం ఏముంది? వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే ముఖ్యమంత్రి గారు వెళ్తారు, లేదు బీజేపీ వాళ్ళు ఏదైనా వింతుకు ఆహ్వానిస్తే వెళ్తారు, అంతేగాని రాజకీయంగా పొత్తు పెట్టుకునేది రాష్ట్ర పరిస్థితులను బట్టి, పార్టీ వ్యవహారాలను బట్టి మాకు ఒక విధి విధానాలు సిద్ధాంతాలు మాకు ఉన్నాయి కదా. సో అంటే వైసీపీ సిద్ధాంతం ఏ పార్టీతో డైరెక్ట్ గా కలిసి వెళ్ళదు అంతేనా? డైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లోపాయికారి పొత్తులు అవన్నీ ఏమి ఉండవు. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. రైట్ బాజీ గారు మీరే ఉంటారు, క్లియర్ స్ట్రైట్ గా మాట్లాడతాం మేము, అదే చెప్తాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పటి నేను మాట్లాడతా. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి యూజ్ చేయని ఒక ఓడ్ యూజ్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు? మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని వచ్చిన నాయకులకు కూడా మాకు జగనన్నే చెప్పాడని కూడా చెప్పమన్నాడు. ఓకే,